మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మన పార్టీ తరఫు నిలబడబోతా ఉన్న ఈ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా మీతో నిలబడతా ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు, మీ అందరి చల్లని దీవెనలు మిథున్ పై ఉండవలసిందిగా మీ అందరినీ సమనీయంగా వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా కోడూరు నుంచి శీను నిలబడతా ఉన్నాడు. ఈసారి శీను 5వ సారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు. నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను 5వ సారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తా ఉన్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు శీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. రాయచోటు నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు. తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. రాజంపేట నుంచి అమరన్న నిలబడతా ఉన్నాడు. అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది. మంచివాడు, సౌమ్యుడు, మాటిస్తే మాట మీద నిలబడతాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. తమ్మలపల్లె నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు. ద్వారకన్న కూడా మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. ఇక మదనపల్లె నుంచి మీ వాడు అతి సామాన్యుడు, కేవలం ఒక ఉద్యోగస్తుడు, మీలో ఒకడు నిసారాయమేదన్న, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నిసారాయమేదన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను, కోరుతా ఉన్నాను. పీలేరు నుంచి రామచంద్రారెడ్డి నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ పరిచయస్తుడే, ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్రారెడ్డిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి నిలబడతా ఉన్నాడు. నాకు పితృ సమానుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు రామచంద్రారెడ్డిపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన